శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 2024 సంవత్సరం మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. తెలుసుకునేకన్నా ముందు కొన్ని విషయాలు మీకోసం నేను తెలపాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఏవైతే రాశి ఫలాలు ఉంటాయో ఇది మీ జాతకంలో చంద్రరాశి అలాగే లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సంవత్సరిక ఫలాలు ఏవైతే ఉంటాయో అవి లగ్న ఆధారంగా చంద్రరాశి ఆధారంగా రెండు చూసుకొని దాని ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. రెండోది ఏంటంటే ఒకవేళ మీకు ఏమీ తెలియదు కనుక ఉన్నట్లయితే అంటే మీరు చాలా ఇంకా సూక్ష్మంగా మీ జాతకంతో పాటు అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకం అనుసారంగా వర్ష ప్రవేశ కుండలి అని ఒక కుండలి ఉంటుంది. అంటే వర్ష ప్రవేశ కుండలి ఏంటంటే మీరు పుట్టిన తేదీ అనుసారంగా రాబోయే సంవత్సరం మీకు ఎలా ఉంటుందని అది మీ బర్త్ చార్ట్ తో పాటే తీస్తారు. దాని ఆధారంగా తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తే మరీ సటికంగా మరీ సూక్ష్మంగా ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ గోచర గ్రహరీత్య ఆధారంగా చెప్పబోయే ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కాస్త ప్రతికూలంగా ఉండవచ్చు, కాస్త అనుకూలంగా కూడా ఉండవచ్చు. కానీ దీనికోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏవైనా ఉన్నట్లయితే అవి నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల చెప్పడం జరిగింది. ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అక్కడ చాలా రెమెడీస్ అయితే 10th డిసెంబర్ రోజున చెప్పడం జరగబోతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ పైన బెల్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. అంటే రాబోయే రోజుల్లో ఏవైతే మేము వీడియోలు చేస్తామో అవి మీరు చాలా తొందరగా చూడగలుగుతారు. ఇక 2024 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసుకుందాం. ముందుగా గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అలాగే కేతు మీ రాశి నుంచి కేంద్ర స్థానంలో అంటే దశమ స్థానంలో ప్రత్యేకంగా రాహు చతుర్థ స్థానంలో కేతు సంబంధం అయితే ఉండబోతుంది. శని అదృష్టాధిపతి అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండబోతున్నాడు. జూలై లోపల ప్రత్యేకంగా వక్రి కాబోతున్నాడు, 2/1 అవ్వబోతున్నాడు. ఇక దేవగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో 1 మే వరకు ఉండబోతున్నాడు. 1 మే తర్వాత మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి వెళ్ళబోతున్నాడు. ఎప్పుడూ సామాజిక రాశి ఫలాలు తెలిసే ముందు ప్రత్యేకంగా బిగ్ పాయింట్స్ ఇవి రాహు కేతు శని ఆధారంగా దేవగురు బృహస్పతి ఆధారంగానే చెప్పడం జరుగుతుంటుంది. ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రత్యేకంగా మనం ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ కండిషన్ లోపల మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే వరకు ఎక్కువ ఇబ్బంది అయితే కనిపించట్లేదు. మీకు రావాల్సిన డబ్బులు ఉన్నట్లయితే వస్తుంటాయి. మీరు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఏదైనా ప్రయత్నించినట్లయితే సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ కనుక పెట్టినట్లయితే అటు పక్క నుంచి చాలా బాగానే ఉండబోతుంది. కానీ మే తర్వాత ఖర్చులు చాలా బీభత్సంగా అయితే పెరగబోతున్నాయి. అది ఎందువల్లైనా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, ఎందుకంటే సప్తమాధిపతి అదే రకంగా కర్మాధిపతి ఎప్పటికీ ద్వాదశ స్థానంలో వెళ్తాడో ఆ సమయంలో ప్రత్యేకంగా అంటే ఒకటి హాస్పిటల్ ఖర్చులు అవుతుంటే లేకపోతే పారివారిక జీవితంలో సుఖ సమృద్ధి కలగడానికి శుభకార్యాలు లాంటి ఇలాంటి చిన్న చిన్న కార్యాలు అయితే రాబోయే రోజుల్లో మీ కుటుంబం లోపల జరగబోతున్నాయి. అందులో దేవగురు బృహస్పతి 5వ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కేతుతో పాటు ఉండడం వల్ల ఇంట్లో శుభకార్యాలు మాంగళిక కార్యాలు జరిగే అవకాశం చాలా బలంగా అయితే ఈ సంవత్సరం లోపల కనబడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా బయట ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టుకోవాలని అనుకున్నట్లయితే మీరు మే తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ డిజిటలైజేషన్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళు సమయానికి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ని కాస్త మీ రిటర్న్ అయితే రిప్పడానికి ప్రయత్నించండి. లేకపోతే ఈ సంవత్సరం ఒక పాయింట్ ఏంటంటే మీకు జూన్ టు సెప్టెంబర్ ఈ సమయకాల లోపల ప్రత్యేకంగా మీకు ఏదైనా మీ పైన ఐటీ దాడి జరిగే అవకాశం అయితే చాలా బలంగా ఉండబోతుంది. అని ఇంకో విషయం ఏంటంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం లోపల అప్పు కూడా చాలా పెరగబోతుంది. ఈ సంవత్సరం మీరు అప్పు కూడా చాలా చేయబోతున్నారు. అప్పు తీర్చే అవకాశం ఉందంటే అప్పు తీర్చే అవకాశం ఈ సంవత్సరం అయితే అస్సలు కనిపించలేదు. ఇంకా అప్పు పెరిగే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఈ సంవత్సరం లోపల కనబడుతుంది. ఇంకో పాయింట్ ప్రాపర్టీ వల్ల ఏదైనా కౌటుంబిక జీవితంలో ఏదైనా గొడవలు కనుక ఉన్నట్లయితే ఆ గొడవలు ఈ రోజు ఈ సంవత్సరం తగ్గే అవకాశం చాలా ఎక్కువ అయితే జూలై తర్వాత చాలా బలంగా అయితే కనబడబోతున్నాయి. ఎప్పుడైతే శనిదేవుడు వక్రగతి పొందుతాడో ఆ వక్రగతి సమయమే ఈ మిథున రాశి వారికి చాలా అదృష్టమైన లక్కీ టైం అయితే ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కొత్త కొత్త విషయాల్లో కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారో, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో, కొత్త కొత్త విషయాలు నేర్చుకుని లైఫ్ లోపల ఇంప్లిమెంటేషన్ చేసుకొని అది ప్రొఫెషనల్ కనుక చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఈ సంవత్సరం లోపల ఫర్వర్ నుంచి చాలా అనుకూల సమయం అయితే ఉండబోతుంది. అందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి సంవత్సరం మిథున రాశి వారికి 14th జనవరి నుంచి 15th ఫిబ్రవరి సమయం అంత అనుకూలంగా అస్సలు ఉండదు. కాబట్టి 15th ఫిబ్రవరి తర్వాతనే మీ లైఫ్ లోపల కాస్త అడుగు ముందుకేయడానికి ప్రయత్నించండి. 15th ఫిబ్రవరి తర్వాతనే కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం బలంగా అయితే ఉండబోతుంది.
ఈ సంవత్సరంలో కొత్త కొత్త పరిచయాలు కూడా చాలా పెరగబోతున్నాయి, సంబంధాలు కూడా చాలా పెరగబోతున్నాయి. ఆ సంబంధాలు కాస్త మీ శ్రేయోభిలాషుల లోపల కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది ఈ సంవత్సరం మిథున రాశి వారికి కాస్త ఏప్రిల్ టు జూన్, అదే రకంగా నవంబర్ టు డిసెంబర్ ఈ రెండు సమయం లోపల చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరికైతే ముందు నుంచో ఏదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లం సమస్య ఉందో అలాంటి జాతకులు కాస్త డాక్టర్ని తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయం లోపల అస్సలు నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ సంవత్సరం లోపల ప్రత్యేకంగా మిథున రాశి వరకు ఒక ఇబ్బంది ఏంటంటే సంతాన భవిష్యత్తు వల్ల కాస్త మానసిక ఆందోళన తప్పకుండా జనవరి నుంచి మే వరకు చాలా బలంగా అయితే ఉండబోతుంది. ఎందుకు అలా అంటే దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి పంచమ స్థానం పైన, సప్తం దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితంతో పాటు పిల్లల భవిష్యత్తు పట్ల కూడా చాలా ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే ఈ సంవత్సరం లోపల ఉండబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు కెరియర్ పరంగా వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చాలా బాగానే ఉండబోతుంది. కాస్త మెల్లగా వెళ్ళి మెల్లగా వెళ్తుంటది. మీ కెరీర్ గ్రోత్ ఏదైతే ఉందో, గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఒకటేసారి పైకి వెళ్ళదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ కెరీర్ గ్రోత్ తప్పకుండా అవుతుంది. కానీ ప్రతి ఒక్క క్షణం మీరు చాలా చాలా అనుభవం అయితే తీసుకొని తీరుతుంటారు. ప్రతి చిన్న విషయాల లోపల చాలా ఎక్కువ అనుభవం పొంది మీరు ముందుకెళ్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారో, ఎవరైతే ప్రత్యేకంగా ఏదైనా ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే పెళ్లి కోసం సంబంధాల గురించి కనుక విదేశాల నుంచి కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మీకు తప్పకుండా ఈ ఫిబ్రవరి తర్వాత విదేశాల నుంచి సంబంధం చాలా బలంగా కనిపించే అవకాశం అయితే కనబడబోతుంది. ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం లోపల ప్రత్యేకంగా ఏంటంటే కాస్త అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆందోళన పెట్టుకోవడం వల్ల, ఎక్కువ కోపము ఎక్కువ ద్వేషము పెట్టుకోవడం వల్ల ఇది కాస్త మీ వ్యక్తిగత క్యారెక్టర్ని చెడిపోయే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. కాబట్టి అందరితోటి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయాల లోపల సైడ్ డిసిషన్ అస్సలు తీసుకోకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇత పూర్వం మీరు ఏదైనా ఎవరితో కనుక గొడవలు కనుక జరిగినట్లయితే, ఎవరితో ఏదైనా పోలీస్ కేస్ కోర్టు కేసు లాంటివి ఏదైనా కేసులు కనుక ఉన్నట్లయితే అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత చాలా బలంగా అయితే కనబడుతుంది. ఇంకో విషయం ఎవరైతే ప్రత్యేకంగా విదేశాల వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కూడా ఈ సంవత్సరం లోపల చాలా అనుకూల యోగం అయితే కనబడుతుంది. కానీ మీరు ఎక్కడ వెళ్ళినా ఎలా వెళ్ళినా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వెళ్ళండి. ఇప్పుడు కేవలం నాకు అనిపించింది కదా అని వెళ్ళడానికి ప్రయత్నించకండి. పర్ఫెక్ట్ గా మీరు ఆలోచించి ప్లానింగ్ తో పాటు వెళ్ళినట్లయితే బాగుంటారు. లేకపోతే తర్వాత అక్కడ పరిస్థితి వేరే మీకోసం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి. ఎవరైతే జాబ్ ని మార్చుకొని బిజినెస్ లో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కాస్త ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తుండండి. ఇలాంటి విషయాల లోపల అసలు తొందరపాటు చేసి మార్చడానికి ప్రయత్నించకండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే బిజినెస్ చేయండి, జాబ్ లోపల వెళ్ళకండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబే చేయండి, బిజినెస్ లోపల కన్వర్ట్ అస్సలు అవ్వకండి. ఒకవేళ సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా మీరు సొంతంగా చేయకండి, మీ ఫ్యామిలీ మెంబర్ని పెట్టి వాళ్ళతో ఏదైనా చేయించడానికి ప్రయత్నించండి. డబ్బు మీద పెడితే నడుస్తా అంటే డబ్బు మీరు పెడితే నడుచుద్ది, కానీ ఏంటంటే మీరు అనుకున్నంత ఎక్కువ కలెక్షన్ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి ఆ సందర్భాల్లో చెప్పాల్సిన ముఖ్య దృష్టి ఏంటంటే మీరు ఎలాంటి విషయాల లోపల అసలు తలదోర్చకుండానే బాగుండగలుగుతారు. ఇంకో పాయింట్ ఇక్కడ మిథున రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం లోపల ప్రత్యేకంగా పెళ్లి యోగం కూడా చాలా బలంగా కనబడుతుంది మిథున రాశి వారికి. ఇక్కడ మిథున రాశి వారు ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఎక్కువ ఉన్నట్లయితే, సర్జరీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ సంవత్సరం లోపల ప్రత్యేకంగా మార్చ్ ఏప్రిల్ ఈ సమయంలో కనుక మీరు సర్జరీ కోసం ప్రయత్నించినట్లయితే తప్పకుండా చేసుకోండి, పర్వాలేదు. ఇంకో పాయింట్ ఇక్కడ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో రెండు విషయాలు ఏంటంటే అప్పు చాలా పెరగబోతుంది, అప్పు చాలా పెరగబోతుంది. మీరు చాలా ఆ వ్యక్తులకి ఈ సంవత్సరం లోపల అంటే రుణ సంబంధం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. రెండోది ఈ సంవత్సరం శత్రువులు కూడా చాలా పెరగబోతున్నారు. శత్రువులు ప్రతి క్షణ క్షణానికి శత్రువులు పెరగబోతున్నారు. అనుకున్న పని సరిగ్గా సమయానికి అస్సలు జరగదు. దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే ద్వాదశ స్థానంలోకి వెళ్ళి సప్తమ దృష్టి షష్ఠ స్థానాన్ని చూస్తాడో, శని 10th దృష్టి కూడా షష్ఠ స్థానంతో సంబంధం ఉండడం వల్ల, రాహు 9th దృష్టి కూడా షష్ఠ స్థానంతో సంబంధం ఉండడం వల్ల రోగము అంటే ఆరోగ్యపరంగా, రిపు అంటే శత్రువుల నుంచి, రుణము అంటే అప్పు నుంచి చాలా ఇబ్బంది అయితే ఈ సంవత్సరం మీతో పాటు ఉండబోతుంది. అంటే ఆ భావం యాక్టివేట్ కాబోతుంది. ఆ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల దాని నుంచి కాస్త
బయట పడుతుంటాయి, దాని గుణాలు ఏవైతే ఉన్నాయి, దాని ప్రభావాలు ఏవైతే ఉన్నాయి అవి బయట పడుతుంటాయి. కాబట్టి ఆ భావంని కాస్త మీరు బలహీనంగా చేయడానికి ప్రయత్నించండి. దానికోసం నేను కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. అది 10th డిసెంబర్ రోజున మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. 2023 లోపల ఇంకా ఏదైనా 23 లోపల ఏదైనా మీరు సగంలో చేసే పని అయితే 24 లో పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉంటే మనం ప్రతి నెల చూస్తూనే ఉంటుంటాం. శ్రీమా త్రినమా.